అక్రమ మద్యం అమ్మకాల కేసులలో పట్టుబడిన మద్యాన్ని సెబ్ అధికారులు పారబోశారు. మొత్తం 664 మద్యం బాటిల్లలోని సుమారు 119 లీటర్ల మద్యం పారబోశారు. గత కొద్ది రోజులుగా పలు కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యం, నాటుసారా, బెల్లం తదితర పదార్థాలను సీజ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం కనిగిరి చెరువు సమీపంలోని కాలువలో వీటిని పారబోశారు. బుచ్చిరెడ్డిపాలెం ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఆఫీస్ లో సెబ్ డిఎస్పీ కృష్ణకిషోర్ రెడ్డి ఈ వివరాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ब्यूरो जॉइंट डायरेक्टर श्रीमती के लक्ष्मी गारी आदेश मेरे को मरी स्पेशल एनफोर्समेंट ब्यूरो डिप्यूटी कमिश्नर गारी उत्तर मेरे को विविध मद्यम के पट्ट 36 मद्यम के पट्ट 664 मद्यम बाटिल सुमार 119 लीटर मद्यम तरवा के पट्ट नाटसार 32 लीटर नाटसार मरी 140 केजील नल्ल बेल्लम नशिपजेयगा ఈరోజు వచ్చామండి. వీటినన్నింటినీ పంచాయతీల సమక్షంలో మరియు మీ పత్రికా విలేకరుల సమక్షంలో మొత్తం నశింపజేస్తాము. ఇది ఈ రకమైన మద్యం వ్యాపారం చేయడము, అక్రమ మద్యం కలిగి ఉండడము నేరం, చట్టరీత్యా నేరం. ఎవరైనా మీకు అక్రమ మద్యం గురించి కానీ లేదంటే నాడుసారా, గుక్క, ఈ గేమింగ్ వీటి సంబంధించి ఏదన్నా 145-00-14-5-20 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీ యొక్క వివరాలు రహస్యంగా పెట్టి మేము వెంటనే 24 గంటలలోపు కఠిన చర్య తీసుకుంటాం. దయచేసి అందరూ ఈ 14-5-20 ఈ నెంబర్కు సేవ్ చేసుకుని అందరూ దయచేసి ఈ నెంబర్కు మీ సమాచారం తెలియజేయండి. అక్రమాల గురించి సమాచారం, ఇసుక, గుట్కా, మద్యం, నాటుసారా, సుంకం చెల్లించని మద్యం, పేకాట, కోడిబందాలు, ఇటువంటి ఎటువంటి క్రైమ్ అయినా చెప్పండి. దయచేసి సమాచారం ఇవ్వాల్సింది కోరుతున్నాను.